ఇవాళ మనం అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం। అరటికాయ ఫ్రై కి కావాల్సినవి అరటికాయలు ఒక రెండు తీసుకొని ఇలా ఈ సైజ్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి। ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజ్ వి, పచ్చిమిర్చి ఒక మూడు లేదా నాలుగు, కరివేపాకు ఆవాలు, తరువాత పచ్చిసెనగపప్పు మినపప్పు ఉప్పు పసుపు పొడి ధనియా పొడి కారం కొత్తిమీర। ఇప్పుడు అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం। ఫస్ట్ గా స్టవ్ పై పాన్ పెట్టి అందులో కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ వేసుకోండి। మనం ఇప్పుడు అరటికాయని డీప్ ఫ్రై లాగా చేసుకుంటాం, క్రిస్పీగా వస్తుంది। మనం అలా చేస్తే మన ఫ్రై ఆయిల్ ని బాగా కాగలుగుతాం। చూడండి ఇప్పుడు నూనె కాగింది। ఇప్పుడు మనం అరటికాయ వేసి డీప్ ఫ్రై చేస్తాం। ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। ఇవి ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయి। అరటికాయని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో అరటికాయలు పచ్చి అరటికాయలు మనకి బంక అనేది వస్తుందండి। ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఆ బంక పోయి మనం తినేటప్పుడు టేస్ట్గా కూడా ఉంటుంది అరటికాయ ఫ్రై। ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి, చూడండి క్రిస్పీగా కూడా అయ్యాయి కదా। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇవి అరటికాయ అంతా మొత్తం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను। పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల అయితే సాఫ్ట్గా ఉంటుంది। ఒకసారి మీకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో। ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఎక్కువగా అయితే ముందు కొద్దిగా వేసుకోవాలి, ఆయిల్ బాగా కాగనివ్వాలి। ఇప్పుడు నూనె అయితే కాగిపోయింది, ఇందులో ఆవాలు వేసుకుందాం। ఆవాలు చిటపటలాడిన తర్వాత పోపు దినుసులు ఉన్నాయి కదా, ఇప్పుడు మినపప్పు పచ్చిమిరపప్పు వేసుకుందాం। ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం। పోపు దినుసులు కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం। పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిందండి, ఇందులో కరివేపాకు బాగా వేయించుకుందాం। చూడండి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయిందండి, ఇందులో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుందాం। అవి వేసి ఒక్కసారి ఇలా మొత్తం కలిపి ఇందులో ఉప్పు, ఇలాంటి ఫ్రైస్ చేసేటప్పుడు ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి, ఎక్కువ అయిపోతుంది, తక్కువగానే వేసుకోండి, తర్వాత కూడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు। తర్వాత పసుపు పొడి ధనియా పొడి కారం ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మొత్తం మిక్స్ చేసుకుందాం కదా। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో రెండు లేదా మూడు నిమిషాలు ఇలానే ఉంచుకుంటే అరటికాయ ముక్కలకు కారం ఉప్పు మొత్తం పట్టేస్తుంది। ఈ ఫ్రైని అయితే మీరు మూత వేసి అయితే చేసుకోవద్దండి, ఆ క్రిస్పీనెస్, మూత వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ మొత్తం పోతుంది। ఇలానే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచుకోండి। ఇప్పుడు
లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మీకు హోటల్ స్టైల్లో కావాలి ఇలాంటి అరటికాయ ఫ్రై అంటే ఇందులో కొద్దిగా సాంబార్ పొడి వేసుకుంటే సేమ్ హోటల్ స్టైల్లోనే వస్తుందండి. నేనైతే యాడ్ చేయలేదు సాంబార్ పౌడర్. మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్గా అరటికాయ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. ఫ్రెండ్స్, అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా. ఇది రసంలోకి కానీ ఎలాంటి పప్పులోకైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. ఈ అరటికాయ ఫ్రై చూసారు కదండి ఎలా చేశానో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఇది ఒక టేస్టీ సైడ్ డిష్ అని కూడా చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.